ఇక భూమి పూజకి అందరూ అక్కడ పూజ చేస్తుండగా ఇంతలో సింహాద్రి కొబ్బరికాయ కొడతానని చెప్పి దగ్గరికి వచ్చేసరికి ఇక సూర్యబాబు అయితే కొట్టి వస్తుందనే విషయం తెలుసుకొని నీకు ముందు స్థలం అంతా చూపిస్తానుండు అని చెప్పేసి సింహాద్రిని పక్కకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంతలో సూర్య వాళ్ళ నాన్న, ఏంటి అదేంటి సూర్య, ముందు కొబ్బరికాయ కొట్టి పూజ చేయని తర్వాత భూమి చూపిద్దులే అని చెప్పి, లేదు నాన్న ముందు చూపించాక ఆ తర్వాత కొబ్బరికాయ కొడతాడండి అని చెప్పి సూర్యబాబు అయితే సింహాద్రిని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. ఇంతలో ఇక జ్యోతి అయితే, నేను కొట్టిని పిలిచాను మామయ్య, కొట్టి వచ్చి కొబ్బరికాయ కొడితే సింహాద్రికి బాగా అనుకుంటుంది అవుతుందని సెంటిమెంట్ కదా, అందుకే కొట్టిని పిలిపించాను, అందుకే సింహాద్రిని అటు తీసుకెళ్తున్నారు ఈయన అని చెప్పేసి జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న సూర్య వాళ్ళ అమ్మ నన్నైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి పని చేసావు జ్యోతి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలో కొట్టి వస్తుంది, అదిగో కొట్టి కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి కొట్టిని చూసి చాలా సంతోషిస్తారు. ఇక కొట్టి రాగానే ఇదిగో కొబ్బరికాయ తీసుకో, కొట్టి కొబ్బరికాయ కొట్టచ్చు త్వరగా అని చెప్పేసి అనగానే ఇంకా కొట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అదిగో మీ నాన్న అక్కడ ఉన్నారు చూడు అని చెప్పేసి అనగానే సింహాద్రిని వెంట చూసి చాలా సంతోషిస్తుంది కొట్టి. ఇక కొట్టి రాగానే సింహాద్రికి ఒక రకమైన ఫీలింగ్ అయితే కలుగుతుంది, ఏంటి ఇక్కడ ఈ బిడ్డ వచ్చిందా ఏంటి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది సింహాద్రి స్థలం, నీకంతా ఓకేనా, నీకు కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పేసి సూర్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక కొట్టి మాత్రం కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాక నేను ఇంకా వెళ్ళొస్తాను జ్యోతమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమనుకో కొట్టి, ఇలా మీ నాన్నకి తెలియకుండా నిన్ను రప్పించి ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పి, కానీ మన ఆయన కోసమే వచ్చాను కదా జ్యోతమ్మ, మన ఆయన కోసం నేను ఏదైనా చేస్తా, ఆయన బాధ పెట్టిందని అవుతాను ఇప్పుడు నేను కనిపిస్తే, అందుకే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి కుట్టి గబగబా వెళ్ళి కారులో అయితే కూర్చుంటుంది. ఇంతలో సింహాద్రి వెనుక తిరిగి చూస్తాడు. ఎదురుగా కుట్టి దూరం నుంచి కారులో వెళ్ళిపోవడం చూసిన సింహాద్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి బిడ్డ ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఇటుగా వెళ్తూ మమ్మల్ని చూసి కారు ఆపుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సింహాద్రి. ఇక కుట్టి సింహాద్రిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ పోనీ డ్రైవర్ అని చెప్పేసి అనగానే ఇక కుట్టి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పూజ దగ్గరికి అలా వచ్చి దండం పెట్టుకోవడంతో సింహాద్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి ఆడే కొబ్బరికాయ ఎవరు కొట్టారు ఇక్కడ అని చెప్పేసి అలా చూస్తూ ఉండగా జ్యోతమ్మకి ఏం చెప్పలేదు కాక, నేనే కొట్టాను సింహాద్రి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ కిందన కుట్టి అడుగులు అలా కనిపిస్తూ ఉంటాయి. ఇది నా బిడ్డ బాధలే, నాకు తెలియదా నా బిడ్డ బాధలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సింహాద్రి. ఇక అనుకున్నట్టే కావాలనే జ్యోతమ్మ సూర్యబాబు బిడ్డని పిలిపించుంటున్నారు పూజకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సింహాద్రి. ఇక పూజ అంతా అయిపోయాక ల్యాండ్ మొత్తం సూర్యబాబు అయితే చూపిస్తూ ఉంటాడు. ఇక పూజ అంతా అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోతారు. ఏంటయ్యా అలా ఉన్నావు అని చెప్పి పద్మం అడిగేసరికి బిడ్డ పూజకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు సింహాద్రి. పద్మమ్మ ఆ మాటలు విని, అవునా బిడ్డ వచ్చింది అయ్యా అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నాకు తెలుసు అయ్యా బిడ్డకి మనం అంటే ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో తెలిసి వచ్చిందో లేదంటే జ్యోతమ్మ పిలిపించారో తెలియదే అని చెప్పేసి సింహాద్రి అయితే అంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్ లేకుండా పోతుంది ఫ్రెండ్స్. వీడియో నేను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.